నమస్కారం, హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం. నా పేరు రాజేచంద్ర. ఈ వీడియోలో నేను మీకు పిఠాపురం వచ్చినప్పుడు తప్పకుండా దర్శించాల్సిన ఆలయాలు ఏమేమి ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ ఫ్రీగా రూమ్స్ ఎక్కడిస్తారు, వాటిని మీరు ఏ విధంగా పొందవచ్చు అన్నది మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మీరు చూస్తున్న రూమ్స్ ఎంత బాగున్నాయో చూడండి. ఇవన్నీ కూడా మనకి పిఠాపురం వచ్చిన భక్తులకు ఫ్రీగా ఉండడానికి వాళ్ళు అనుమతిస్తారు దేవాలయం వాళ్ళు. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే 3 రోజులు 7 రోజులు కూడా ఉండవచ్చు ఇక్కడ మన పిఠాపురం వచ్చినప్పుడు. సో ఆ వివరాలన్నీ కూడా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. రండి, మనం ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ వెళ్దాం. పిఠాపురం కుప్పటేశ్వర స్వామి దేవస్థానం ఈవో సౌజన్యని మాట్లాడుతున్నానండి. ఈ క్షేత్రం ఎంతో విశిష్టమైన క్షేత్రం అండి. దీని పాదగయ అని కూడా అంటారు. అష్టాదశ శక్తి పీఠాల్లో ఇది 10వ శక్తి పీఠం అండి. ఇక్కడ పురోహితుగా అమ్మవారు కొలువై ఉన్నారు. అలాగే మరి శ్రీ కుప్పటేశ్వర స్వామి కూడా ఇక్కడ స్వయంభూ లింగంగా వెలిసి ఉన్నారండి. దేవస్థానంలో భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించడం జరిగిందండి. అకామిడేషన్ ఉందండి, ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. స్వయంగా దేవస్థానానికి వచ్చిన తర్వాత కూడా బుక్ చేసుకోవచ్చు. అన్నదాన కార్యక్రమం ఉందండి, నిత్యం అన్నదాన కార్యక్రమం. భక్తులందరూ అధిక సంఖ్యలో దేవస్థానానికి రావాల్సిందిగా నా యొక్క కోరిక అండి. పాదగయ క్షేత్రంలో స్వామివారి సన్నిధికి ఎదురుగా గయాసురుని పాదాలు ఉంటాయి. గయాసురుని పాదాలు ఉన్న చోట నుంచి రైట్ సైడ్లో మనకి విష్ణుమూర్తి పాదాలు, గయాసురుని పాదాలు ఉన్న చిన్న రూమ్ లాంటిది ఉంటుంది. ఆ పక్కనే మనకి విఘ్నేశ్వర స్వామివారి సన్నిధి ఉంటుంది. సాధారణంగా భక్తులందరూ ఏం చేస్తుంటారంటే నమస్కారం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కాకపోతే
ఇక్కడ ప్రత్యేకించి మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ స్వామివారు తన వాహనమైన మూసుకం పైన ఆసీనులై ఉంటారు. జాగ్రత్తగా గమనించండి. పాదగయ క్షేత్రం ప్రస్తుతానికి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే భక్తులకు అనుమతి ఉంది. దూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు గుర్తుపెట్టుకోండి. ఇప్పటివరకు మనం పాదగయ క్షేత్రాన్ని దర్శించాం కదా, పాదగయ క్షేత్రం నుంచి మనం పంచమాధవ క్షేత్రాల్లో ఒకటైనటువంటి కుంతిమాధవ స్వామి వారి ఆలయానికి మనం చేరుకుందాం. శ్రీలక్ష్మీ వలభారంభాం విఘ్నోమనుమతిమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. భక్త మహాశయులకు, ఇది పిఠాపురం, ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం గ్రామంలో ఏం చేస్తున్నటువంటి శ్రీభూ సమేత శ్రీ కుంతిమహాస్వామివారి దేవాలయం. ఈ దేవాలయం పంచమాధవుల్లో ఒక క్షేత్రం ఇది. అయితే పంచమాధవుల్లో క్షేత్రం అంటే ఎలాగంటే, కాశీలో బిందుమాధవస్వామి, ప్రయాగ వేణీమాధవస్వామి, పిఠాపురం కుంతిమాధవస్వామి, కేరళలో సుందర మాధవస్వామి, రామేశ్వరంలో సేతుమాధవస్వామి. ఈ పంచమాధవుని కూడా ఇంద్రుడు స్థాపన చేశాడు, ఏకకాలంలో స్థాపన చేశాడు. అయితే ఇంద్రుడు ఎందుకు స్థాపన చేశాడు అంటే, ఆయన బ్రహ్మహత్యా దోష నివారణ కోసం అని చెప్పేసి వృతాసురుడిని సంహరించినందుకు గాను పంచమహాపాతకాలు పట్టుకుంటాయని చెప్పేసి నారద మహర్షి యొక్క ఆదేశానుసారం పంచాత్మ స్వరూపుడైనటువంటి విష్ణుమూర్తిని పంచమాధవులుగా ఏకకాలంలో స్థాపన చేశాడు. అయితే రాక్షసుని సంపితే బ్రహ్మహత్యాదోషం ఏంటి అనుకోవచ్చు. ఆయన పూర్వజన్మలో చిత్రగుప్తుడైనటువంటి గంధర్వరాజు గగన మార్గాన్ని వెళ్ళిపోతూ పార్వతీదేవిని చేసి నవ్వుతాడు. అప్పుడు పార్వతీదేవి ఆయన్ని చిత్రకేతుడిని శపిస్తుంది. శపించి, నువ్వు భూలోకంలో బ్రహ్మరాక్షసుడై జన్మించుగాక అని చెప్పేసి శపిస్తుంది అన్నమాట. అయితే ఆయన భూలోకంలో హుతాసుని యొక్క కుమారుడు హుతాసుడిగా జన్మించి బ్రహ్మదేవ విష్ణుమూర్తిని బ్రహ్మదేవుని ప్రార్థించి ఘోరమైన తపస్సు చేస్తే అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి, నువ్వు నీకేం వరం కావాలో కోరుకుంటే అప్పుడు నాకు ఎవరి వల్ల చావు లేకుండా వరాన్ని కోరుతాడు. అయితే అది సాధ్యం కాదు, ఇంకో వరం కోరుకో అంటాడు. అలాగైతే సిద్ధి పొందినటువంటి మృతికాస్తికలతోటి నాకు చావుని అంటాడు. అంటే ఎవరు ఎవరు అనేటువంటి ఉద్దేశంతో అప్పుడు అక్కడి నుంచి అకృత్యాలు మొదలెట్టేశాడు. మొత్తం రాక్షసుల యొక్క లక్షణాలతోటి మొత్తం అకృత్యాలు మొదలెట్టేశాడు. మొదలెటైతే అప్పుడు దదీచి మహర్షి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మ దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి, నా యొక్క వెన్నుముక నీకు ఇస్తాను, దాన్ని వజ్రాయుధంగా చేసుకుని నువ్వు ఆయన సంహరించు, ఆ చిత్రగుప్తుడైనటువంటి గంధర్వరాజు నుంచి బేసిగా మా రాక్షసుని ఉతాసుడు అనేటువంటి రాక్షసుని సంహరించు అని చెప్పేసి చెబుతాడు. అప్పుడు ఆయన సరే అని చెప్పి ఆ విధంగా వధిస్తాడు. ఇక్కడ ఏంటంటే, గోహత్య, స్త్రీహత్య, శిశుహత్య, భ్రూణహత్య, బ్రాహ్మణ హత్య ఇవన్నీ కూడా పంచమహాపాతకాలతో సమానం కాబట్టి ఆయన ఇంద్రుడు దేవేంద్రుడు నీటిలో దాక్కున్నాడు. అంటే ఏంటంటే, ఇక్కడ నీటిని పాపం కానీ పుణ్యం కానీ అంటాం అనేటువంటి ఉద్దేశంతో ఆయన నీటిలో దాక్కున్నాడు. అప్పుడు ఏంటంటే, ఇంకా అలా నీటిలో దాక్కుంటే అప్పుడు విష్ణుమూర్తి నారద మహర్షి కేకేసి దేవేంద్రుడు దేవలోకం విడిచిపెట్టేసి నీటిలో దాక్కున్నాడు. ఆయనకు నువ్వు ఏదైనా త్వరణోపాయం చెప్పమంటే అప్పుడు నారద మహర్షి, దేవేంద్ర నువ్వు పైకి రా, నీ పాపం పోయే మార్గం చెప్తానని చెప్పేసి పంచాత్మస్వరూపుడైనటువంటి విష్ణుమూర్తిని పంచమాధవుల కిందగా స్థాపన చేయమంటాడు. అప్పుడు ఆయన దేవేంద్రుడు
काशी बिंदु माधवस्वामी प्रयाग वेणी माधवस्वामी इकड़ माधवस्वामी केरला सुंदर माधवस्वामी रामेश्वरम शेतु माधवस्वामी पंचमाधवनी कूडा एककालंलो स्थापन चेशाडु अयिते कुंती माधवस्वामी अनडानिकि कारणं एंटंटे द्वापर युगंलो कुंतीदेवी पांडवुलु ई दारि मार्गान वेल्लिपोतू ఈ స్వామిని పూజించి ప్రార్థించినట్టుగా మనకి వ్యాస మహర్షి చెప్పాడు. వ్యాసుడు కాశీ విడిచిపెట్టేసి ద్రాక్షారామం ఇలా వెళ్ళిపోతూ కొంతకాలం ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆ ఉన్నప్పుడు కుక్కుడేహ స్వామిని ఈయన కుంతీ మాస్వామిని కూడా దర్శించుకుని దివ్య దృష్టితో చూస్తాడు ఈ స్వామిని ఎవరు ప్రతిష్ఠించారా అని చెప్పేసి. ఆ దివ్య దృష్టితో చూసి కృతయుగంలో ఇంద్రుడి చేత స్థాపించబడి ద్వాపర యుగంలో కుంతీదేవి చేత పూజింపబడ్డావా కుంతీ మాధవ అన్నాడు. వ్యాసుడంతటి వాడు కుంతీ మాధవ అన్నాడు కాబట్టి మనం కూడా కుంతీ మాస్వం అంటున్నాం. ప్రత్యేకంగా వేరొక వీడియో కుంతిమాధవస్వామివారి ఆలయం గురించి చేస్తాము. ఎందుకంటే అన్ని ఆలయాలు ఇప్పుడే చూపిస్తున్నాం కాబట్టి వీడియోలు అంతగా ఉంటే భక్తులు కొంచెం ఇబ్బంది పడతారేమన్న ఉద్దేశంతో విడివిడిగా మరలా ఆలయాలు చేసే ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు నేను మిమ్మల్ని శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి సంస్థానానికి నేను తీసుకుని వెళ్తాను. శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించిన స్థలం పిఠాపురంలో ఉంది. నేను మిమ్మల్ని ఇప్పుడు అక్కడ తీసుకుని వెళ్తాను, రండి. మనం ఇప్పటివరకు కుంతిమాధవ స్వామివారి ఆలయాన్ని దర్శించాం. ఇప్పుడు మనం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం దర్శించబోతున్నాం. దత్తాత్రేయ స్వామివారు కలియుగంలో 2 సార్లు అవతరించడం జరిగింది. శ్రీపాద శ్రీవల్లభునిగా పిఠాపురంలోను, గాన్గాపూర్లో నృసింహ సరస్వతిగా 2వసారి స్వామివారు అవతరించడం జరిగింది. దత్తాత్రేయ భక్తులు గురుచరిత్ర పారాయణం చేసిన తర్వాత గాన్గాపూర్ కానీ ఇటు పిఠాపురం కానీ వస్తూ ఉంటారు. దేవస్థానం వాళ్ళు మనకి రూమ్స్ ఫ్రీగా ఇస్తారని మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళు ఇచ్చేది ఇక్కడే అన్నమాట. నేను చూపిస్తాను మీకు, చూడండి. ఇవి ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నాయంటే ఇంక ఆపోజిట్లో పురాతన వేణుగోపాల స్వామివారి ఆలయం ఉంటుంది. ఇక్కడ స్వామివారి స్వయంభూ అన్నమాట. సో ఆలయానికి ఆపోజిట్లోనే మనకి రూమ్స్ ఉన్నాయి, నేను చూపిస్తాను, రండి నాతో పాటు.
చెప్పండి సార్. తూర్పుగోదావరి జిల్లాలో సామర్లపాటకు దగ్గరలో పిఠాపురం అనేటువంటి పుణ్యక్షేత్రం ఉంది. ఈ పుణ్యక్షేత్రం నందు కుక్కుటేశ్వర దేవాలయం, కుంతిమాధవ స్వామివారి దేవాలయం ఉన్నవి, పూర్వ పురాతనవి. అలాగే శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం అనేటువంటి దేవస్థానం మన వేణుగోపాల స్వామివారి గుడి వీధిలో పిఠాపురంలో వెంచేసి ఉంది. అంటే గురు దత్తాత్రేయ స్వామివారి యొక్క ప్రథమ అవతారంగా అంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామివారిగా ఇక్కడ జన్మించడం జరిగింది. ఆ ఉనికిని శ్రీ 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 సజ్జనగడ రామస్వామి వారి ద్వారా ఈ ఉనికి తెలియజేయడం, యావత్ ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ సంస్థ దినదిన ప్రవర్ధమానంగా 2010 నుంచి అభివృద్ధి చెందడం జరిగింది. ఎందుచేతనంటే శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం నందు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అనేటువంటి గ్రంథాన్ని ముద్రించడం జరిగింది. ఆ గ్రంథం పారాయణం చేయడం వల్ల ఈ స్థలానికి మంచి పవర్ పెరిగి స్వామివారు ఆస్తికి అభివృద్ధి చెందడం జరిగింది. కాబట్టి అంటే సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అంటే ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువగా ఇక్కడికి విచ్చేస్తారు. మహారాష్ట్ర, పూణె, బొంబాయి, గుజరాత్ ఇలా ఇతర రాష్ట్రాల నుంచి విచ్చేస్తారు భక్తులు. వాళ్ళకి ప్రగాఢమైన అనుభూతి, స్వామివారు అంటే మహా నమ్మకం. కాబట్టి వారు ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి స్వామివారు సజ్జనగడ రామస్వామి వారు పీఠాధిపతులు వారు ఏం చేశారంటే వారు ఎంతో ప్రయాసంతో ఇక్కడికి భగవంతుడి మీద నమ్మకంతో వస్తున్నారు. కాబట్టి వారికి ఉచితంగా అన్నదానం మరియు ఉండడానికి వసతి మనం కల్పించాలనే సదుద్దేశంతో వారు సంకల్పం చేశారు. అది స్వామివారి శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి అనుగ్రహంతో నెరవేరడం జరిగింది. కాబట్టి అన్నదానం ప్రారంభించారు. అలాగే భక్తులు ఉండడానికి వసతి గృహాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వచ్చిన వారు ఏం చేయాలంటే 45 రోజుల ముందు వారు ఎంతమంది వస్తున్నారు, ఏమిటి అని వివరాలన్నీ కూడా మెయిల్ చేసినట్లయితే ఇక్కడ సంస్థానం వారు వారికి ఉండడానికి వసతి ఏ రూమ్ అయితే సరిపోతుందో అలాగే 3 రోజులు కానీ 7 రోజులు కానీ పారాయణం చేస్తారు. వారికి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా ఒక్కరోజు ఉండి వెళ్ళిపోయినటువంటి వారికి ఇక్కడ దేవస్థానం వారు ఒక డార్మెంటరీ ఏర్పాటు చేశారు. వారి యొక్క సామాగ్రి ఆ డార్మెంటరీలో లాకర్లో భద్రపరుచుకొని వారు దర్శనం చేసుకుని సాయంత్రం వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రతిరోజు కూడా అన్నదానం జరుగుతుంది. భక్తులకు టీ కాఫీలు ఇస్తారు. అలాగే రాత్రి కూడా పలహారం ఉంటుంది. స్వామివారికి ప్రతిరోజు నిత్యం హోమాలు, తదుపరి పల్లకీ సేవలు కూడా ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది. స్వామివారికి గురు పౌర్ణమి తర్వాత రాఖీ పౌర్ణమికి చాలా అత్యధిక సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి విచ్చేస్తారు. కాబట్టి ఆ రోజు చాలా రద్దీగా ఉంటుంది. మరొక విషయం ఏంటంటే సంస్థానం నందు 2000 మందికి ఉచిత వసతి కల్పించడం జరుగుతుంది. ఒకేసారి ఉండొచ్చు, అంత అనుకూలమైనటువంటి గదులు ఏర్పాటు చేయడం జరిగింది.